తమకు వారసత్వంగా వచ్చిన పొలాన్ని ఇతరులు దౌర్జన్యంగా ఆన్లైన్లో వారి పేరు మీద ఎక్కించుకున్నారని రెవెన్యూ అధికారులు ఎలాగైనా వారి నుండి తమ పొలాన్ని తమకు అందేలా చూడాలని లేదంటే చావేస అరణ్యమంటూ ఒక రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమకు వారసత్వంగా వచ్చిన పొలాన్ని ఇప్పించి న్యాయం చేయండి సారు అంటూ కర్నూలు జిల్లా డోన్ మండలం వలసల గ్రామానికి చెందిన బోయ ప్రతాప్ నాయుడు కుటుంబం మొరపెట్టుకున్నారు. వలసల గ్రామంలోని మొత్తం 10 ఎకరాల 70 సెంట్ల భూమి తమ పెద్దల నుండి సంక్రమించిందని అధికార పార్టీకి చెందిన వలసల గ్రామస్థుడైన హనుమంతరెడ్డి తమ పొలాన్ని ఆన్లైన్లో వారి పేరు మీద ఎక్కించుకుని పొలం తనదంటూ తమ కుటుంబంపై దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. దాదాపుగా 2 సంవత్సరాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమకు ఎటువంటి న్యాయం జరగలేదని కావున మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి తమ కష్టాన్ని గుర్తించి దక్కాల్సిన తమ పొలం తమకు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే మా కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి రెవెన్యూ ఆఫీసు ఎదుటే చనిపోతామని తమ చావుకు అధికారులు హనుమంతరెడ్డి కారణమవుతారని బాధితులు తమ ఆవేదనను తెలియజేశారు. వచ్చినారు వద్దు ఇళ్లతో ఎందుకు మాకు తగదని మా గొడవలొద్దని ఊరు చెట్టుపోయినాం. చిన్నపిల్లలతో ఎట్ట సకాల ఏం కథ అని దాటిపోయినా మా పొలం ఆక్రమించుకొని ఇప్పుడు మాకే లేకుండా ఎస్ఐ సార్ కడుకోతే రేపు రాపోరి ఎల్లుండి రాపోరి అంటారు సార్. ఎంఆర్ఓ సార్ కడుకోతే మేము అడిగిపోయే తలకు మాకు పని లేని ఎంఆర్ సార్ లేచిపోతాడు. ఏం సార్ మేము వచ్చి 2 రోజులు ఇన్నేనా మీకోసం ఎందుకు సార్ మాకు చేస్తున్నావు అంటే నేను ఏం చచ్చిపోయినానమ్మా అని ఎంఆర్ సార్ అంటాడు. సార్ ఎన్ని రోజులు అయ్యాయి సార్ మేము తిరుగుబట్టి మాకు న్యాయం చేయి సార్ మాకేమొద్దు మాకు న్యాయం చేయరు సార్ వాళ్ళకు ఉన్నెళ్ళకు ఒక మాట లేనోళ్ళకి ఒక మాట చేయొద్దు సార్ బీదలో మేము నేను చేసుకుంటే కష్టం చేసుకోవాలి లేకుంటే లే మేము ఎన్ని ఛార్జీలు పెట్టుకొని ఎన్ని ఆటాలు తీసుకొని ఎన్ని ఆట తిరగాలి సార్ మేము అంటే ఆయన అంటాడు ఐఎస్ఐ సార్ ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు మా పిల్లలు ఎటు దక్కాలంటే చక్కకుండా ఇరుసపెట్టుకో ఎస్ఐ సార్ లేదమ్మా మీకు న్యాయం చేస్తాం అని ఎస్ఐ సార్ చెప్తున్నాం. ఏది వస్తున్నాం తిరుగుతున్నాం న్యాయమేం చేయకున్నాడు సార్ కష్టం చేసుకోవాలా మేము తినాలి సార్ మేము ఛార్జీలకు పెట్టుకోవాలా ఎట్టా సార్ అంటే మీ పిల్లలు దాకాగరి ఛార్జీలు పెట్టుకాగరి తిరగాగరి ఇసపెట్టి ఏరంటాడు ఆ ఎస్ఐ సార్ ఎస్ఐ సార్ మాత్రం మీకు న్యాయం వీడికి తిరగనికే టిప్పుకు ఆటాకు 3000 4000 పెట్టుకొని తిరుగుతున్నాం. ఈ ఖర్చులలో మేము కష్టం చేసుకుంటే తినాలా లేకుంటే అక్కడ పోయి మాకుండానికి ఇండ్లు కూడా కలవదు సార్ మా పొలం మాకు ఇప్పించే మా ఊరు మేము చేరుకుంటాం సార్ వలచల మా పొలం మాకు కావాలి సార్ న్యాయం చేయాలి మాకు. సంవత్సరాల నుంచి దొరుకుతున్నాం సార్ మా పొలం ఎక్కించుకున్నారని మా భర్తలు నేను అందరం కలిసి 4 అక్కజల్లను 4 అన్నదమ్ములు దొరుకుతున్నాం సార్ ఒక్కరు దాన్ని పట్టించుకోవట్లేదు సార్ 2 సంవత్సరాల నుంచి దొరుకుతున్నా తల్లులు పిల్లలను ఇక్కడే వచ్చి ఉంటున్నాం సార్ తిరుగుతున్నాను మేము పని చేసుకుంటే బతకాలా లేకపోతలేదు సార్ మేము ఇవన్నీ చేయకోకుంటే మా పొలం మా పేరు మీద రాకోకుంటే కానీ సార్ మేము కుటుంబం మొత్తం 4 కుటుంబాలు ఆత్మహత్య చేసుకొని వస్తాం సార్. మేము సాగుకి మీరే కారణం అవుతారు సార్ మేమైనా సచ్చేగినా మీరే కరెక్ట్గా చేయలేదు పనిలోని ఆఫీసర్లందరికీ వాళ్ళ సెన్షన్ మీరే తీసుకోవాలి సార్. నేను తిరగని ఆఫీస్ లేదు తిరగని ఎక్కడ లేదు సార్ ఆయన పట్టించుకోలేదు సార్ ఎవరు మమ్మల్ని తిరుగుతూనే ఉన్నాం సార్ నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి తిరుగుతూనే ఉన్నాం మళ్ళీ వచ్చే నుంచి ఇన్నే ఉన్నాం మా అత్తగారు ఇన్నే ఉన్నారు సార్ ఉన్నా కానీ సార్. నా పేరు ప్రతాప్ నాయుడు పులసల కర్నూలు జిల్లా డోన్ మండలం. మాకు జరిగిన అన్యాయం ప్రభుత్వ వారికి చెప్పాలని మా కోరికలు. మాకు ఏడాది పోయినా కానీ మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మాది 175 సర్వే నెంబరు 4 ఎకరాల 44 సెంట్లు మాది సొంత భూమి. మా హక్కుదారులో ఉండే భూమి దానికి పట్టా పాస్బుక్లు వచ్చినాయి కానీ వచ్చినా కానీ కూడక వేరే వాళ్ళు హనుమంతు కొలిసల హనుమంతరెడ్డి ఆయన అందరికీ ఆయన కొడుకు సుదర్శన్ రెడ్డికి 1 ఎకరా 24 సెంట్లు ఆయన భార్యకు 1 ఎకరా 24 సెంట్లు పెదనాయుడు అనే మనిషికి ఆయనకు 1 ఎకరా 60 సెంట్లు ఆక్రమించుకొని ఆన్లైన్ కింద మా సొంత భూమిని మాకు లేకుండా అది చేసింది కాక మళ్ళా 158 సర్వే నెంబరు దాంట్లో 6 ఎకరాల 32 సెంట్లు